करोना महमारी कारण पटेड अन्न दौरक प्रजलु अलगे वलस कार्मिकुलु एंतो तीव्र इब्बंदुलकु गुरवुतुन्नारु कानी नेनुन्नानु नातो सहाय अंदिस्तानंटू कूडा लक्ष्मीनारायण ऊर् आफ् टार्जन प्रस्तुतं मनतो पाटु उन्नारु गत 25 रोजुलुगा करोना महमारी कारणंगा एंतो मंदि वलस कूलीलु अलगे भवन निर्माण कार्मिकुलु एक्कड उन्नारो वाळ्ळनि एत्तुकुंटू वेळ्ळि नेनुन्नानंटू कूडा सहायं अंदिस्तुन्नारु प्रस्तुतं मनतो पाटु टार्जन गारु उन्नारु आयन सर गत 25 రోజులుగా కరోనా మహమ్మారి కారణంగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అసలు ఈ కార్యక్రమం చేపట్టాలని మీకు ఎలా అనిపించింది ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పేది ఏంటంటే మనం తినకున్న ఒక పూట తినకున్న ఇంకొకరి పెట్టాలని చెప్పి నా చిన్నప్పటి నుంచి నేను మా అమ్మని చూసి ఈ ఈ ఈ కార్యక్రమాలు నేర్చుకున్నా గత 25 ఏళ్ళ నుంచి ఏదో కార్యక్రమం చేస్తా ఉంటాను బట్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు నాకు అమ్మ పరమాత్మ సేవా ట్రస్ట్ అని అమ్మ పేరు ముందుతో అలా పెట్టుకున్నాను సో ఇలాగా ఈ కార్యక్రమాలు తిరుగుతూ చేస్తా ఉంటాను సో అసలు ఇలాంటి కరోనా మహమ్మారి వస్తది ప్రపంచం అంతా ఇంత నిస్తేజం అవుతదని మీరు ఎప్పుడైనా ఊహించారా ఊహించలేదండి అంటే చాలా మంది ప్రకృతిని ఒక్కసారి మనము ప్రకృతిని తలుచుకుంటే ఏమైనా చేస్తది ఇప్పుడు చాలా మందికి అర్థమవుతుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఎన్ని కోట్లున్నా ఇంట్లోనే ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం చీరలు ఏం చేయలేము బంగారం ఏం చేయలేము కొన్ని కోట్ల కార్ ఉన్నా మనం బయటికి వెళ్ళలేము ప్రాణానికి భయపడి ఇంట్లోనే ఉంటాం మీరు చూస్తా ఉన్నారు కదా ఏం చేయగలం డబ్బును కాబట్టి అన్నిటికీ వదులుకొని చాలామంది ఇంట్లో భయపడతా ఉన్నారు నువ్వు ప్రతిరోజు బయటికి వెళ్తా ఉన్నావు ఏమనైతే ఏంటని నాకేమైనా పర్లేదు ప్రజలు అంటే చాలామంది పేదలు పాపం వాళ్ళు వలస కూలీలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటారు వాళ్ళకి ఎవరు పెడతారు వాళ్ళకి వాళ్ళ ఎక్కడో తల్లిదండ్రిని పిల్లల్ని పిల్లల్ని వదులుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళకు తోచిన సహాయం చేయడం జరుగుతుంది రైస్ బిడ్డం జరుగుతుంది అట్లాగే మా సోదరుడు వంశీ ఆయన కూడా గత 25 రోజుల నుంచి ఇదే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈరోజు నాకు ఎవరో ఫోన్ చేశారు ఇక్కడ పిఎస్ మన దర్గా పిఎస్ దగ్గర 400 మంది ఉన్నారంటే ఇమ్మీడియట్లీ నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆయన కూకట్పల్లి నుంచి ఇమ్మీడియట్ తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చా మీరు చూశారు కదా ఇప్పుడు అది సార్ ఇప్పుడు కరోనా కారణంగా మన మిగతా దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశ ప్రధాని కానీ మన తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ చేపడుతున్న కార్యక్రమాలు అరికట్టడం కరోనా మహమ్మారిని అరికట్టడం ఎలా ఉన్నాయి తప్పకుండా చాలా బాగా ఉంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని నిజంగా ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేనైతే అదృష్టంగా భావిస్తున్న దేశ ప్రజలందరికీ ఎందుకంటే వరల్డ్ మొత్తం యావత్ ప్రపంచం మొత్తం మన దేశం సైడ్ చూస్తుంది ఏ దేశంలో చూసినా 4 లక్షలు 3 లక్షలు 10 లక్షలు మన అగ్రదేశాన్నే 10 లక్షలు ఉంది ప్రతి దేశంలో 2 లక్షలు 4 లక్షలు 3 లక్షలు ఉంది మరి నిజంగా మన భారతదేశ ప్రధానమంత్రి ఇలా కట్టడి చేయడం చాలా ఆనందం శుభ పరిణామం అట్లాగే మన ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయన ఎంత బాగా వర్క్ చేస్తున్నారు అంటే పొద్దుగాల లేచి నుంచి ఎన్నో మరి పక్క రాష్ట్రాలందరూ మన రాష్ట్రం సైడ్ చూస్తూ ఉన్నారు మొత్తం దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తూ ఉంది ఎందుకంటే హైదరాబాద్ చాలా పెద్ద సిటీ మనకు హైదరాబాద్లో ఇంచుమించు కోటి మంది ఉంటారు అనుకుంటున్నా నేను మరి ఈ కోటి మందిని కంట్రోల్ చేయడం అంటే మామూలు మాట కాదు ఆయన ప్రతిరోజు డీజీపీ గారు డీసీపీలను కమిషనర్లను కలెక్టర్లను అందరిని అలర్ట్ చేస్తూ ప్రతిరోజు మన మేయర్ గారు కానీ లేకపోతే పద్మారావు గారు కానీ లేకపోతే మన హరీశన్ అందరూ కేటీఆర్ గారు అయితే ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో నిజంగా చాలా గొప్ప విషయం ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నిజంగా మన కేటీఆర్ గారిని ప్రతి ఒక్క గోవా వాళ్ళు తమిళనాడు వాళ్ళు అండ్ పక్క కర్ణాటక వాళ్ళు ఇలాంటి మంత్రి మాకు కావాలని చెప్పి పేపర్లో వచ్చింది నేను చెప్పడం పొగడం కాదు నిజంగా మన టీం అంతా ప్రతి ఒక్కరు మన రాష్ట్ర మంత్రులందరూ చాలా బాగా వర్క్ చేస్తున్నారు నిజంగా చాలా గర్వంగా ఉంది నాకు తెలంగాణ గవర్నమెంట్ మీద నిజంగా చాలా బాగా చేస్తారు సో ఈ కరోనా క్రైసిస్ కారణంగా చిరంజీవి గారు ఒకటి సీసీసీ అనేటువంటిది ఒకటి స్థాపించారు అది ఎలా వర్క్ చేస్తుందని భావిస్తున్నారు ఒక సినీ తప్పకుండా మా చిరంజీవి గారు 10-12 కోట్లు చాలామంది చిరంజీవి గారు చాలామందికి పంపించారు పంపిస్తూ ఉన్నారు ఇంకా చాలా పంపిస్తూ ఉన్నారు బాగా చేస్తారు సీసీ ద్వారా చాలామందికి అందుతూ ఉన్నాయి కూడా అట్లాగే మా నరేష్ గారు మా ప్రెసిడెంట్ 13 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మనిషికి మేమే నా ఆధ్వర్యంలో కూడా ఒక 10 మందికి ఇచ్చాను నేను మనిషికి 10,000 పంపించాడు మా నరేష్ గారు మా ప్రెసిడెంట్ ఆయన సొంతంగా ఆయన సొంత డబ్బులు 13 లక్షలు పంపించాడు అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మా సెషన్లో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరికి అకౌంట్ నెంబర్ తీసుకొని అకౌంట్లో 10,000 వేసాడు ఆయన నరేష్ గారు సార్ ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు వార్తలు చూస్తున్నారు మిమ్మల్ని బాగా కలిసి వేసినటువంటి సంఘటన ఏదైనా ఉందా మరి నిన్న అంటే నేను ఆల్రెడీ గత 22 తిరుగుతూ ఉన్నాను బయట పబ్లిక్లో మొన్న ఒక బ్రాహ్మణుడు రోడ్డు మీద యాచిస్తుంటే నాకు ఇమ్మీడియట్ నాకు చాలా బాధ అనిపించి కూకట్పల్లిలో నా ఫ్రెండ్స్కు ఉప్పల చంద్రశేఖర్ అని చెప్పి నా ఫ్రెండు అతనికి ఫోన్ చేశాను శేఖర్ ఇమ్మీడియట్లీ అతన్ని ఎక్కడున్నా సరే మీరు
పట్టుకోమని చెప్పాను తన అడ్రస్ తీసి తన ఇంటర్ అడ్రస్ ఉంటే ఎల్లమ్మ బండ అని చెప్పి అది రెడ్ జోన్ రెడ్ ఏరియా అన్నారు ఏదైనా పర్లేదు మనం ముందు అతన్ని పట్టుకోవడం చెప్పి పట్టుకోవడం జరిగింది మేమందరం వెళ్ళి అతనికి క్యాష్ అండ్ ఒక 3 మంత్స్ రేషన్స్ ఈ రోజు అతనికి గూగుల్ పే ద్వారా ఇంచుమించు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు అమౌంట్ వచ్చి వెళ్ళింది నా ఫ్రెండ్స్ నా సోదరులు నా వెల్వేషర్స్ అందరూ అతనికి డబ్బులు వేశారు అలాంటి వాళ్ళు చాలామంది ఇంకా మిగతా కూడా వేయొద్దని చెప్పాను ఎందుకంటే చాలా ఇచ్చాము అతనికి ఇంకా చాలు ఇంకా చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళకి చేద్దామని చెప్పి ఇంకా చాలా మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆ రోజు మాత్రం చాలా నా హృదయం కలిసివేసింది ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలి యాచించకూడదు అని ఆ రోజు బాగా బాధపడ్డా రాజమండ్రిలో ఈ తిండి దొరక్క పిల్లలతో సైతం ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి ఘటనలు చూస్తుంటే అసలు ఏంది ఇలాంటి కరోనా మహమ్మారి కారణంగా ఇంకా మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి బాధ అనిపిస్తుంది నిజంగా చాలా బాధాకరం అండి దయచేసి చేతులెత్తి మీ అందరికీ నమస్కరిస్తున్నా మనం పోయేటప్పుడు ఏమి తీసుకుపోము మీరు చూస్తా ఉన్నారు 1 మంత్ నుంచి చూస్తా ఉన్నారు దయచేసి మీ పక్క వాళ్ళని అడగండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సహాయం చేయండి మనం ఏం పోయేటప్పుడు ఏమి తీసుకుపోము ఎన్ని కోట్లు ఉన్నా అన్ని ఇక్కడే వదిలిపెట్టిపోతాం మన ఎంబడి భార్య రాదు పిల్లలు రారు ఎవ్వరు రారు సహాయం అనేది ఎప్పటికీ ఉంటుంది దయచేసి ఈరోజు ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు తండ్రితో సహా ఆత్మహత్య చేసుకున్నారు చాలా చాలా బాధ అనిపించింది నా మొబైల్లో పంపించారు ఎవరు నిజంగా చాలా బాధపడ్డాను పొద్దున నా స్టేటస్లో పెట్టుకున్నాను దయచేసి నిజంగా మీ అందరికీ చెప్తా ఉన్నా దయచేసి మీ తోచిన సహాయం చేయండి మీరు కొంచెమైనా భరోసా ఇవ్వండి ఏ మనమేమి ఏం పెద్ద లక్షలు అయితే ఇవ్వడం లేదు కదా దయచేసి ప్లీజ్ ఒకసారి ఆలోచించుకోండి అలాంటివి జరగకుండా చూసుకుందాం అందరూ మన వాళ్ళే మన సోదరులే కొంచెం ఒకసారి ఆలోచించండి ప్లీజ్ ఇంకా ఈ కరోనా కొంతకాలం ఎక్స్టెండ్ అవుతుందని చెప్తున్నారు ఇప్పటికే ప్రభుత్వాలన్నీ కూడా హెచ్చరిస్తున్నాయి కూడా సో భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయబోతున్నారు తప్పకుండా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉంటాం తప్పకుండా మన దేశం ఖచ్చితంగా తొందరగా కరోనా మానుంచి బాగుపడుతుంది ఎందుకంటే మనకు మనమంతా ఇది కర్మభూమి కాబట్టి డెఫినెట్గా భగవంతుడు ఉన్నాడు ఈ భగవంతుడు కాబట్టి మనము 40 వేలలోనే ఉన్నాం లేకపోతే 1 లక్ష దాటేది మనకు ఎప్పుడు మనకు ఆ దేవుడి ఆ వెంకటేశ్వర స్వామి దయ ఆ శివయ్య దయ ఎప్పుడు ఉంటుంది మనకు ఎల్లకాలం తప్పకుండా ఇది తొందరగా పారిపోద్దని చెప్పి నేను భావిస్తున్నాను సార్ ఇప్పటికే ప్రజలందరూ కూడా మన హైదరాబాద్ మహానగరంలో చూసుకున్నట్టయితే కరోనాకి ప్రతి ఒక్కరు కూడా పల్లెల్లో సైతం భయపడి ఎవరు బయటకు రావట్లేదు కానీ మన హైదరాబాద్ నగరంలో పని లేకుండా కూడా బయటకు వస్తున్నారు ఇప్పటికే 150,000 వెహికల్ ప్రభుత్వ అధికారులు పోలీసులు సీజ్ చేశారు ఎందుకు ఆ భయం ఉండట్లేదని భావిస్తున్నారు అది కొంతమంది రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వల్ల అది నేను పేరు చెప్పదలుచుకోలేదు తప్పకుండా మనం అందరం ఇప్పుడు ఈ రోగానికి కుల మత భేదాలు లేవు దయచేసి అందరూ మీరందరూ ఎవరెవరు వాళ్ళకి చెప్పుకుంటే బాగుంటుంది డెఫినెట్గా ఎవరు బయటికి రారు అసలు వాళ్ళకు తెలియాలి కరోనా అంటే వాళ్ళు ఏదో మజాక్ అనుకుంటున్నారు రేపొద్దున ఇంకా పెద్ద స్టేజ్ వెళ్ళిపోతే వాళ్ళు చాలా బాగా కంట్రోల్ చేస్తారు మన గవర్నమెంట్ కాబట్టి సరిపోయింది ఇన్ కేస్ కంట్రోల్ చేయకపోతే చాలా కష్టం ఇది చాలామంది చాలా సిల్లీగా తీసుకుంటున్నారు దయచేసి ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇది దయచేసి మీరు ఆలోచించండి దయచేసి ఎవరు బయటికి రాకండి ఈ కరోనా కారణంగా ఎంతోమంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఎవరు కూడా ప్రభుత్వ ఆదేశాలు కూడా పాటిస్తున్నారు ఒక సినిమాకు చెందిన వ్యక్తిగా మీలాంటి వాళ్ళు చెప్తే ప్రజలు వింటారు కనుక మీరు ప్రజలకు ఎలాంటి చెప్పదలుచుకున్నారు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తప్పకుండా మీరు గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించింది కాబట్టి తప్పకుండా మీరు బయటికి రావద్దు తొందరలో మహమ్మారి వెళ్ళిపోతుంది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీ పిల్లలను మీ తల్లిని మీ రిలేషన్ను అందరినీ దృష్టిలో పెట్టుకుని దయచేసి ఎవరు బయటికి రావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఇది ఏదైతే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సక్రమంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కరోనా కట్టడికి పూర్తి చర్యలు తీసుకున్నారు అలాగే తాను మాతృమూర్తి అమ్మ గుర్తింపు కారణంగా తాను ఎప్పటి నుంచో కూడా తన తల్లి చెప్పినటువంటి మాటల ప్రకారం మనకున్న దాంట్లో కొంతమేరైనా సరే సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంలో తనకు తోచిన విధంగా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇవి కొనసాగిస్తానంటూ కూడా సినిమాకు సంబంధించినటువంటి నటుడు అలాగే విలక్షణమైనటువంటి తన నటనతోనే కాదు ప్రజలకు తానున్నానంటూ కూడా ఒక భరోసా కల్పిస్తున్నారు టార్జన్ గారు హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతికా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.